రోజు రోజుకి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా అయిపోతున్నందువల్ల ఇండియన్ రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్లో నేను సీఎంఓగా 2001 నుండి పనిచేస్తున్నాను. నా పేరు డాక్టర్ లక్ష్మి. ఈ 20 సంవత్సరాల్లో రోజు రోజుకి బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడేవారు చాలా ఎక్కువగా చూస్తున్నాము. అది 40 సంవత్సరాల తర్వాత రావాల్సింది. ఇప్పుడు 30-45 లోపలే మేము చాలా చిన్నపిల్లలకు కూడా చూస్తున్నాము, 18 సంవత్సరాల అమ్మాయి కూడా చూసాము 6 నెలల క్రితం. ఇంత ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే మనం తినే ఆహార పదార్థాలు విషతుల్యం, అలాగే తాగే నీరు కూడా విషంతో కూడింది. ఎందుకంటే మనం ప్లాస్టిక్లు ఎక్కువ వాడుతున్నాము, ప్లాస్టిక్ బాటిల్స్, సీసాలు, డబ్బాలు అన్ని కూడా ప్లాస్టిక్లు వాడుతున్నాము. పొగాకు వల్ల 16 రకాల క్యాన్సర్లు వస్తాయని చెప్తున్నారు. సో ఇవన్నిటి వల్ల కూడా అన్ని క్యాన్సర్లతో పాటు రొమ్ము క్యాన్సర్లు కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఆడవారిలో ఇది ప్రథమ స్థానంలో ఉంది మన ఇండియాలో. రొమ్ము క్యాన్సర్ ని అర్లీగా అంటే మొదటి 2 స్టేజ్లో కానీ కనుగొంటే పూర్తిగా నయం చేయొచ్చు. వాళ్ళు అందరిలాగే ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాలు బతకొచ్చు. కానీ అందరూ కూడా బాధ లేనందువల్ల, ఎలాంటి ఇబ్బందులు లేనందువల్ల చాలా మంది 3-4 స్టేజ్లో మా దగ్గరకు వస్తున్నారు. చాలా మంది చనిపోవడం జరుగుతుంది. మంచి రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. అలాగే మాకు మా ఆసుపత్రిలో అందరు డాక్టర్లు ఉన్నారు. మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్టులు అందరూ ఉన్నారు. మంచి పరికరాలు ఉన్నాయి, మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అందరూ కూడా ఈ అవకాశం వాడుకోవాలి. అలాగే రొమ్ము క్యాన్సర్ రాకుండా మంచి ఆహార పదార్థాలని తినాలి, ప్లాస్టిక్స్లు మానేయాలి. ఊబకాయం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్లు రావచ్చు. బిడ్డలకి పాలు ఇవ్వాలి, అలానే మంచి వ్యాయామం చేయాలి. ఇవన్నిటి వల్ల తర్వాత ప్రతి సంవత్సరం ఒకసారి ఆడవాళ్ళందరూ కూడా 30 ఏళ్ళు పైబడిన వాళ్ళు, వివాహిత స్త్రీలు సంవత్సరానికి ఒక్కసారి చెకప్ చేసుకోవాలి, రొమ్ము స్కాన్ చేయించుకోవాలి, పొట్ట స్కాన్ చేయించుకోవాలి, గర్భసంచి దారికి ప్యాస్నియర్ టెస్ట్ చేయించుకోవాలి. వీటి వల్ల చాలా రకాల క్యాన్సర్లని మనం నివారించగలము. అలాగే మగవారు కూడా 40 ఏళ్ళ తర్వాత వాళ్ళు కూడా పొట్ట స్కాన్లు అవన్నీ టెస్ట్లు చేయించుకోవడం వల్ల క్యాన్సర్ల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది 25 సంవత్సరాల నుండే మొదలవుతుంది. ఎవరికి వారు నెలసరి అయిన తర్వాత ఎడం చేతితో కుడివైపు, కుడి చేతితో ఎడం వైపు పరీక్షించుకోవడం వల్ల ఏమన్నా కణితలు, గడ్డలు ఏమున్నా కూడా వెంటనే తెలుసుకోవచ్చు. అలాగే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఏది లేనప్పటికీ సంవత్సరానికి ఒకసారి రొమ్ము స్కాన్ చేయించుకోవాలి. 40 ఏళ్ళు దాటిన వివాహిత స్త్రీలు 2-3 సంవత్సరాలకు ఒకసారి మ్యామోగ్రామ్ చేసుకోవడం వల్ల క్యాన్సర్ రాకముందే మనం దాన్ని తెలుసుకొని నివారించడానికి వీలవుతుంది. మీరందరూ కూడా ఈ జాగ్రత్తలు తీసుకొని ఎవరిని వారు రొమ్ము క్యాన్సర్ల నుండి మిగతా క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. నేను డాక్టర్ నాగేశ్వరరావు. నేను గత 10 సంవత్సరాలుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్నాను. నేను ఇక్కడ సర్జికల్ ఆంకాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. అసలు క్యాన్సర్ అంటే ఏంటి అన్నది చూస్తే, మనకి మన శరీరంలో చాలా రకాల కణాలు ఉంటాయి. ఈ కణాలన్నీ కూడా రకరకాల రేడియేషన్, తర్వాత మనం తినే జంక్ ఫుడ్స్, తర్వాత కెమికల్స్, సిగరెట్ స్మోకింగ్, వీటన్నిటి ద్వారా ఆ కెమికల్స్ అన్నవి బాడీలో ఉన్న కణాల్లోకి వెళ్ళి దానిలో ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ చేస్తాయి. ఆ డిఎన్ఏ డ్యామేజ్ అయిన తర్వాత ఈ కణాలన్నీ వాటిచ్చవే పెరిగి ఒక చిన్న కణిత మాదిరిగా తయారవుతాయి. సో ఈ కణిత మాదిరిగా తయారైన క్యాన్సర్ కణాలన్నీ కూడా తర్వాత శరీరంలో అంతా స్ప్రెడ్ అయిపోయి మనకి క్యాన్సర్ లక్షణాలన్నీ బయటపడుతూ ఉంటాయి. సో దాన్ని మనం ఎర్లీ స్టేజ్గా డిటెక్ట్ చేస్తే మనకి కంప్లీట్ గా నయం చేసే అవకాశం ఉంటుంది. సో మనకి క్యాన్సర్ అన్నింటిలో కూడా మనకు తెలుసు ప్రివెన్షన్, మనం క్యాన్సర్ రాకుండా ఏం చేయొచ్చు. క్యాన్సర్ రాకుండా ఉండేందుకు మనము మంచి ఆహారం తీసుకోవడము, తర్వాత చెడు అలవాట్లకు దూరంగా ఉండడము, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత వీటన్నిటికి దూరంగా ఉంటే మనకి క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఎర్లీ డిటెక్షన్. సో మనకి ఎర్లీగా క్యాన్సర్ డిటెక్ట్ అవ్వాలి అంటే మనం రెగ్యులర్గా పరీక్షలు అన్నవి చేయించుకోవాలా. సో వీటిని మనకి ప్రతి క్యాన్సర్ కూడా కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు అన్నవి ఉంటాయి. సో రొమ్ము క్యాన్సర్ సంబంధించి మనకి మ్యామోగ్రామ్ అనే ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. దాన్ని 40 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరూ కూడా ఆ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే మనకు రొమ్ము క్యాన్సర్ అన్నది ఎర్లీగా డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఈ ఎర్లీ డిటెక్షన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్. సో ఎర్లీగా డిటెక్ట్ అయితే మనకి అది 1వ స్టేజ్లో లేదా 2వ స్టేజ్లో డిటెక్ట్ అయితే మనకి కంప్లీట్గా నయమయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ 1వ స్టేజ్లో 2వ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇనీషియల్గా పేషెంట్ వాళ్ళు మన క్యాన్సర్ హాస్పిటల్కి వస్తే అది వ్యాధి ఉందా లేదా అని తెలుసుకోవడానికి చిన్న ముఖ పరీక్ష చేస్తారు, ట్రూకట్ బయాప్సీ అంటారు. అది వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళకి ఆపరేషన్ చేస్తారు. సో రొమ్ము క్యాన్సర్లో వచ్చేసి 2 రకాల ఆపరేషన్స్ ఉంటాయి. ఒకటి బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అంటారు, రెండవది వచ్చేసి మాస్టెక్టమీ. నా పేరు దేవిక.
అత్తేగానిపేట నెల్లూరు సార్, రైట్ బజార్ పక్కన. మాకు వచ్చేసి 14 సంవత్సరాలు అవుతుంది. ఆరోగ్యం బాగుంది. క్యాన్సర్ హాస్పిటల్ ఉచితంగా చేశారు. నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగుంది సార్, ఏమి ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉన్నాను. ఈ హాస్పిటల్ నాకు ఫ్రీగా చేశారు, రెడ్ బజార్ క్యాన్సర్ హాస్పిటల్. డాక్టర్ అందరు ఫ్రీగానే చేశారు. శ్రీ వైజయంతి ఎలక్ట్రానిక్స్ దసరా మహోత్సవం. ప్రముఖ కంపెనీల గృహోపకరణాలపై ఆన్లైన్ కన్నా తక్కువ ధరలు, అధిక వారంటీ, స్క్రాచ్ కార్డు ద్వారా 10,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ విచ్చేయండి. శ్రీ వైజయంతి ఎలక్ట్రానిక్స్, నెల్లూరు, కావలి, తిరుపతి, చిత్తూరు.